హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మా హోలీ సెలబ్రేషన్స్ వచ్చి సెంటినియల్ పార్క్లో జరిగింది. ఈవెంట్లో మ్యూజిక్, డ్యాన్స్, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, అలానే కైట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో హోలీ అంటే కలర్స్ని పూసుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి హోలీ పండుగ విశిష్టత తెలియచెప్పాలని నా ఈ చిన్ని ప్రయత్నం. హోలీ వస్తుందంటే చాలు, దేశమంతా పండగే కదా. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెప్తున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలికాముని, పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. నచ్చిందా? సందర్భంగా పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోళికా దహనం. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు.
దీంతో ప్రహ్లాదుని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోళికా దహనం నిర్వహిస్తారు. డోలికోత్సవం ఎందుకంటే వంగదేశంలో డోలికోత్సవం లేదా డోలోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఫాల్గుణ పూర్ణిమ. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెప్తుంటారు. డోలిక అనగా ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు. బహత్ తంగ కియా అబ తంగ
చూసారు కదా మా ఈ హోలీ సెలబ్రేషన్స్ వీడియో, నచ్చిందా? వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయొచ్చు కదా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.